हाय फ्रेंड्स विद्या संवत्सरम अनग 2021-22 विद्या संवत्सरानिकि संबंधी स्टूडेंट इन्फो वेबसाइट लो फॉर्मेटिव असेसमेंट 1 एफए 1 मार्क्स नु ये विधंगा अपलोड चेयाली लेदा ये विधंगा एंटर चेयाली अनेदी तेलुसुकुंदाम। దీనికంటే ముందుగా ఎంతవరకు గనుక మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అదే విధంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మన ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి। దానిలో studentinfo.ap.gov.in టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది। ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి 3 డాట్స్ పై క్లిక్ చేసి మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకున్నట్లయితే మనకి मार्क्स एंटर चेसुकोना की मन मोबाइल डेस्कटॉप मोड लो मारुतुंदी मन के ईजीगा उंटुंदी। ई विधंगा मन के क्लिक हियर फॉर न्यू एडमिशन्स अने इक्कड़ रावडं जरुगुतुंदी। दीनिपै मनं क्लिक चेयाली मनलनु ई विधंगा लागिन पेजी लोकी तीसुकुरावडं जरुगुतुंदी। इक्कड़ HMMEODO लागिन अनि रावडं जरुगुतुंदी। यूजर नेम दग्गर मन स्कूल यॉक डैश बोर्ड इच्चेस्तारु। पासवर्ड मन ये पासवर्ड अयिते सेट चेसुकुन्ना पासवर्ड इस्तार। तर्वात ई किंद उन्नटुवंटि क्याप्सा इक्कड पैन इक्कड एंटर चेसि इक्कड लागिन पै मनं क्लिक चेसिनट्लयिते मन स्कूल लागिन लोकि वेल्लडं जरुगुतुंदि। लागिन पै क्लिक चेसिन तर्वात ई विधंगा मनकि पेज ओपन अवुतुंदि। लेफ्ट साइड उन्नटुवंटि दीनि पै मनं क्लिक चेसिनट्लयिते CCA मार्क्स CCA मार्क्स पै क्लिक चेस्तां। తర్వాత FA 1 మార్క్స్ ఎంట్రీ దీనిపై మనం క్లిక్ చేయాలి। క్లిక్ చేసినట్లయితే మనల్ని మార్క్స్ పేజీలోకి ఈ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది। ఫ్రెండ్స్ ఎంతవరకు గనుక మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। ఈ విధంగా మనకి ఓపెన్ అవడం జరుగుతుంది। FA 1 मार्क्स एंट्री 2021-22 विधा क्लास ओपन अव जरूरी सेलेक्ट क्लास सेलेक्ट इकड़ अच्छे मन की प्राइमरी की संबंधी 1-4 वरकू इक मन कई 10 वरक क्या कंगार पड़कें। प्राइमरी वो एवरते उदो तरगति मीद क्लिक सेक्शन दर सेक्शन पे सब्जेक्ट చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ హై స్కూల్ ప్రైమరీ సంబంధించి అన్ని కూడా మనకి రావడం జరుగుతుంది। మన ప్రైమరీ వరకు ఉన్నటువంటి ఆ నాలుగు సబ్జెక్టులు ఏదైతే మనం ఎగ్జామ్ పెట్టామో దానిపై క్లిక్ చేసి గెట్ డీటెయల్స్ పై క్లిక్ చేయండి। ఇక్కడ ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్టే వేరువేరుగా మనం మార్క్స్ ఎంటర్ చేయడానికి ఈ సంవత్సరం మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది। మనం ఇప్పుడు గెట్ డీటెయల్స్ పై క్లిక్ చేసినట్లయితే మనం దీనికి సంబంధించి డీటెయల్స్ అన్ని కూడా మనకి ఓపెన్ అవడం జరుగుతుంది। ఈ విధంగా ఇక్కడ మనకి 5వ తరగతికి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుంది। అయితే ఇక్కడ మనకి 5వ తరగతి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 5వ తరగతి రావడం జరిగింది। ఇప్పుడు మనం ప్రైమరీ సంబంధించి కాబట్టి స్టడీయింగ్ క్లాస్ దగ్గరికి వచ్చి ఇప్పుడు 5 దగ్గర సెలెక్ట్ చేసినట్లయితే 1-4 క్లాసులు కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది। మొదట మనకు కనిపించడం లేదు, కంగారు పడాల్సిన లేదు। ఇప్పుడు మనం ఏ క్లాస్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాలో ఉదాహరణకి మనం ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయల్స్ పై క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ క్లాసుకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఆ సబ్జెక్ట్ కి మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ సంబంధించి మన మార్క్స్ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది। ఈ విధంగా ఈ సంవత్సరం ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ కే మొత్తం మార్క్స్ ఎంటర్ చేయడానికి మనకి అవకాశం ఇవ్వడం జరిగింది। ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా టోటల్ గా మనకి ఇక్కడ ఓపెన్ అవడం జరిగింది। ఫస్ట్ క్లాస్ లో మనం ఇప్పుడు తెలుగుకి సంబంధించి మన మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు। తర్వాత మనం వేరేది ఇంగ్లీష్ సంబంధించి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయల్స్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంగ్లీష్ మార్క్స్ అన్ని వేయాలి। తర్వాత ఈవిఎస్ తర్వాత మ్యాథ్స్ ఈ విధంగా నాలుగు సబ్జెక్టులకు కూడా వేరువేరుగా మనం స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ ఎంటర్ చేయవలసి ఉంది।
ఇప్పుడు మనం ఫస్ట్ లాస్ సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సీరియల్ నంబర్ దగ్గర మనం బాక్స్ లో టిక్ పెట్టుకోవాలి ఇక్కడ మన తెలుగు సంబంధించి ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా అంటే 35 మంది కూడా ఒకేసారి టిక్ పెట్టుకొని తెలుగు సంబంధించి ఇక్కడ మనం మార్క్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవచ్చు లేదా ఒక స్టూడెంట్ దైనా మనం టిక్ పెట్టుకున్న ఏ స్టూడెంట్ ఒక స్టూడెంట్ కి మనం సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు ఒక బాక్స్ లోనే టిక్ పెట్టుకోవాలి అదే విధంగా మనం 5 5 అన్న లేదా 10 10 మన ఇష్టం వచ్చినట్లు ఎంత మందికైతే మనం ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేస్తామో ఆ విధంగా మనం టిక్ పెట్టుకొని మార్క్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే ఈ పేర్లు మనకి ఇక్కడ కనిపించవో మిగిలిన పేర్లు మనకి కనిపిస్తా ఉంటాయి ఉదాహరణ మనకి ఒక 3 ముగ్గురు ముగ్గురు సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు ఒక విధంగా 3 బాక్స్ లో టిక్ పెట్టుకొని అటెండెన్స్ దగ్గర ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ ఆబ్సెంట్ అయితే మనం ఆబ్సెంట్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ టూల్ 1 మనం ఫార్మాట్ కు సంబంధించి 3 పదాలు మనం ఇస్తామో 20 మార్కులకు మనం ఎగ్జామ్ పెడతామో ఈ 3 పదాలకు సంబంధించి టూల్ 1 టూల్ 3 టూల్ 2 టూల్ 3 అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మార్క్స్ ఇచ్చేసుకోవాలి సెకండ్ మరి ప్రెజెంట్ మార్క్స్ తర్వాత థర్డ్ ఈ విధంగా మన మార్క్స్ ఇచ్చేసుకొని చూసినట్లయితే చివర్నే టోటల్ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది ఈ విధంగా మనం మార్క్స్ ఎంత మందికి అయితే సబ్మిట్ చేయాలో అంత మంది మార్క్స్ ఇచ్చుకొని చివర్నే వచ్చినట్లయితే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంటుంది ఈ సబ్మిట్ బటన్ పై మనం క్లిక్ చేసినట్లయితే యువర్ మార్క్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ప్రతి సబ్జెక్ట్ కి కూడా మార్క్స్ ఎంటర్ చేయడం చేయవలసి ఉంటుంది నెక్స్ట్ మరలా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత క్లాస్ మార్నటైతే ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం ఈ విధంగా మనం మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ థాంక్యూ వన్ అండ్ ఆల్